सीसी కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని గజ్వేల్ ఏసీపీ రమేష్ అన్నారు. జయదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ సమీపంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకొండపొచ్చమ్మ దేవాలయం వద్ద దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు, అద్దెకు గదులిచ్చే వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్, ఎస్ఐ కృష్ణమూర్తులు మాట్లాడుతూ శ్రీకొండపొచ్చమ్మ అమ్మవారిని భక్తులు లక్షల సంఖ్యలో దర్శించుకుని వెళ్తుంటారని, ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడంతో పాటు దొంగతనాలను నివారించవచ్చునని ఆయన సూచించారు. ఇక ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, కొండపొచ్చమ్మ చైర్మన్ జమ్ముల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ సిబ్బంది వెంకట రెడ్డి, కనకయ్య నాయకులు మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి, రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడికి నాకు తెలిసి అయితే ఎక్కువ సిటీ నుంచి చాలామంది వస్తారు. ఎప్పుడు మనకు జనవరి నుంచి మొదలుకుంటే 31 మార్చి వరకు అయితే విపరీతంగా వస్తారు. మనం దాన్ని పట్టుకోవాలి కానీ మనం చూడాలంటే కానీ ఖచ్చితంగా కెమెరానే ఉండాలన్న ఉద్దేశంతో ఒక కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానం. జైల్లో వేస్తారు, శిక్షిస్తారని భయం. 24 గంటలు మన దగ్గరలో వాళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన మండలంలో ఉంటారు, ప్రతి విలేజ్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ పనులు 24 గంటలు సర్వీస్ అది. ఈ క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళకైతే కనబడదు కదా. అట్టాంటప్పుడు మన షాప్ లో కొండపోచమ్మ దగ్గర ఎందుకు అని అంటే వివిధ ప్రాంతాల నుంచి మన కొండపోచమ్మ జాతరకు వస్తారు. ఎట్లా ఉంటది సీసీ కెమెరా కనబడదు అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. జాగ్రత్త పడేటప్పుడు అలాంటి అవుతాడు, అరే నేను ఎలాంటి పొరపాటు చేయకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళు వస్తుంది. కాబట్టి ప్రతి షాప్ యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అది మన ప్రాథమిక బాధ్యతగా భావిద్దాం. ఇప్పుడు మా మీద ఉంది, మాకంటే ఎక్కువ మీ మీద ఉంది. దీనికి ఈ ప్రాంతానికి ఈ దేవాలయానికి ఒక పవిత్రమైన అంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఏదైనా జరుగుతుంది అనేటువంటి ఒక అదైతే భావన ఉంది. అది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడికి ఇక్కడికి వచ్చిన ఒక సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.